దాసనారాయణ గారు మిమ్మల్ని ఒకసారి మీ ఇద్దరిని కలయికని ఒకసారి చూస్తే అసలు మా బంగారక్క, ఇదెక్కడి న్యాయం, పాడబోయే భారతీయుడ, ఇట్లా వరుస సినిమాలతో పాటు ఒకవి ప్రేమాభిషేకం, బొబ్బిలిపులు, ఇట్లా ఇండస్ట్రీ హిట్స్లో కూడా మీరు కలిసి చేశారు. మా బంగారక్క వచ్చేటప్పటికి హీరోయిన్ శ్రీదేవి మీతోనే తన కెరీర్ని స్టార్ట్ చేసిందని చెప్తారు. ఎట్లా ఆ కెరీర్, ఆ కాంబినేషన్ కుదిరింది? అది మా బంగారక్క, సునీల్ సోదరి గారు అయినా ఆయన అంతకుముందు మంచి సినిమాలు తీశారు. ఆయన మా బంగారక్క అనే సినిమా తీస్తే అందులో నన్ను హీరోగా బుక్ చేశారు. శ్రీదేవి అంతకుముందు, శ్రీదేవి అంటే అందరికీ తెలుసు, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చింది కాబట్టి మంచి పేరు అది ఉంది. బాబుతో యుక్త వయసులోకి వచ్చిన తర్వాత హీరోయిన్గా చేయటం అదే ఫస్ట్ టైం. అది సినిమా చేసాం. అది అందులో కూడా అమ్మాయి ఏంటంటే వయసు వచ్చింది పెరిగింది కానీ ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం అన్న టైప్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ 100% షూట్ అయింది, షూటింగ్ జరిగింది, బాగా జరిగింది, సక్సెస్ అయింది, సినిమా కూడా బాగానే ఆడింది. ఆ తర్వాత ఇక మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలు చాలా వచ్చేసాయండి. ఒకరోజు షూటింగ్ చేస్తుంటే మేకప్ మ్యాన్ పీతాంబరం గారు, పీతాంబరం గారు ఆయన తమ్ముడు ఏమో కెమెరామెన్ శేఖర్ గారు అని, వాళ్ళిద్దరు షూటింగ్ దగ్గరికి వచ్చారు. వచ్చి మీతో మాట్లాడాలంటే చెప్పండి సార్ అన్న, ఏం లేదు, మేము హిందీ సినిమా రైట్స్ కొన్నాం యాదవ్ కి భారత్ అని, అది తెలుగులో తీయాలనుకుంటున్నాం, అందులో ఒక క్యారెక్టర్ ఉంది, మీరైతే బాగుంటుందని మేము అనుకున్నాం, కానీ మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి ఎన్టీ రామారావు గారికి చూపిస్తాం, ఆయన ఓకే చేస్తేనే ఉంటుంది, రాగలరా మీరు అన్నాడు. అయ్యో బలేవరండి, ఎన్టీ రామారావు గారు అంటే నేను సినిమా యాక్టర్ అయ్యా కూడా ఆయన కలవాల, నాగేశ్వరరావు గారిని కలిసి నాగేశ్వరరావు గారితో చేస్తాను, కానీ అప్పటికీ ఎన్టీ గారిని అసలు పర్సనల్గా వెళ్ళగల. సరే వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు మేకప్ రూమ్లో మేకప్ చైర్లో కూర్చొని టచ్అప్ చేసుకున్నాను. నాకు తెలియకుండానండి, అది ఏమిటో తెలియదు, మరి గబగబా వెళ్ళిపోయి నేను కాళ్ళకి దండం పెట్టాను. అంతకుముందు ఎవరైనా కనబడితే నమస్కారం అండి అని అంటావేమో కానీ, లేకపోతే షేక్ హ్యాండ్ పెట్టాలో సార్ అంటావు కానీ కాళ్ళకి దండం పెట్టడం తెలియదు. ఇంట్లో ఎప్పుడో నా పెళ్ళినప్పుడు పెద్దలందరికీ నమస్కారాలు చేయించాలి తప్ప తెలియకుండా, అసలు ఆ మూర్తిని ఆయన చూడంగానే వెళ్ళి విగ్రహం లాంటిది ఆయన లేచి భుజం తట్టి, బ్రదర్ చాలా బాగున్నారు మీరు, మీ గురించి విన్నాను, మీరు కొన్ని చేసిన సినిమాల క్యారెక్టర్లు కూడా చూశాను, బాగా చేస్తున్నారు, ఇది ఇందులో అద్భుతమైన క్యారెక్టరు, నేను మీరు మన బాలయ్య బాబు ముగ్గురు అన్నదమ్ములు, మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, హీరోయిన్ జూయెట్లు అన్నీ మీదకే, నాకు హీరోయిన్ లేదు జూయెట్లు లేవు, మన బాలయ్య బాబుకి ఏమన్నీ స్టేజ్ సాంగ్స్ అది ఉంటుంది, మీది రొమాంటిక్ ఎపిసోడ్, నాది రొమాంటిక్, అదేమో బాలయ్య బాబుదేమో అన్నలు ఇద్దరు విడిపోయారు, అన్నల్ని కలుసుకోవాలి ఏమైనా సరే అని ప్రతి చోట కచేరీలు చేసి ఆ కచేరీలో ఆ ముందు ఆ పాట పాడటం దాని గురించి చెప్పడం, అట్లా ఆ టైప్ క్యారెక్టర్. ఆయన కూడా అప్పుడు జైబాల్నే ఉండబెట్టారు క్యారెక్టర్, కాంబినేషన్ లతాను నేను ఇది సినిమా. అది అసలు ఆ సినిమా జరిగిన రోజులు ఏదో ఒక స్వర్గంలోనూ ఎక్కడో ఉన్నాం అనే ఫీలింగ్ అనమాట. ఎన్టీ రామారావుతో కలిసి చేయటం, మంచి క్యారెక్టరు, మంచి డ్రెస్సులు, పక్కన హీరోయిన్ పెద్ద హీరోయిన్, అప్పటికే లత పెద్ద హీరోయిన్, ఎంజీఆర్ గారు సినిమాలు ఎన్నో చేసిన సినిమా, తెలుగులో కూడా చేసింది, నాగేశ్వరరావుతో అవి కూడా చేసింది. సరే అమ్మాయితో కాంబినేషను పాటలు గిట్లు బ్రహ్మాండంగా తీశారు, సినిమా పెద్ద హిట్ అయింది, రోరింగ్ హిట్. అది సినిమా ఓపెనింగ్ రోజునైతే ఎంజీఆర్ గారు వచ్చి క్లాప్ కొట్టారు, ఎన్టీ రామారావు పక్కన, నేను పక్కన, బాలయ్య బాబు మా ముగ్గురు మీద క్లాప్ కొట్టడం, అది అసలు నిజంగా అసలు ఆనందం చెప్పడానికి లేదన్నమాట. సినిమా పెద్ద హిట్ అయింది, సద్యనోత్సవం జరిగింది, మొట్టమొదట నేను అందుకున్న షీల్డ్ అదే అన్నదమ్ముల అనుబంధం, ఫస్ట్ 100 డేస్. అంటే అంతకుముందు 100 డేస్ అయినా కానీ పెద్దగా ఈ ఫంక్షన్స్ చేయాలా, ఇది పెద్ద ఫంక్షన్ చేసి మళ్ళీ షీల్డ్, మళ్ళీ ఎంజీఆర్ గారు ఆయన ఇళ్ళందరూ చాలా పెద్ద అంతమంది స్టాల్ వర్స్ మధ్యలో చాలా ఆనందం వేసింది. జనరల్గా కొత్తగా వచ్చిన వాళ్ళు పేర్లు గుర్తుండవు, మనిషి గుర్తుంటారు కానీ సినిమాల్లో చూసి, అదే మొన్న ఫలానా సినిమాలో వేశారు అది ఇది అంటారు. అలాగే నన్ను అన్నదమ్ముల అనుబంధం చేసిందా, అన్నదమ్ముల అనుబంధంలో ఇలా ఎన్టీఆర్ తమ్ముడురా అని, ఆ ఎన్టీఆర్ తమ్ముడురా అనేది అట్లా ఎస్టాబ్లిష్ అయిపోయింది, అలా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి చాలా సినిమాలు వచ్చినాయి. అది అయిన తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత చాలా సినిమాలు హీరోలు చేసిన తర్వాత చిరంజీవి గారితో గ్యాంగ్ లీడర్ చేసి, అది 91 గ్యాంగ్ లీడర్ చేసిన, అది మా విజయబాబు రెడ్డి గారు, ఆయన బ్యానర్లో నేను చాలా సినిమాలు చేశాను. తర్వాత చిరంజీవి గారితో చేసి ఆ గ్యాంగ్ లీడర్, గ్యాంగ్ లీడర్లో ఆయన అన్నయ్య. సార్ చిరంజీవి గారు విజయబాబు రెడ్డి గారు అన్నారు కాబట్టి, అసలు విజయబాబు రెడ్డి గారు వరుసగా మీతోనే సినిమాలు తీస్తున్నారు, ఆయన నిర్మాత యవనం కట్టేసింది ఫస్ట్ పిక్చర్, అది ప్రొడ్యూసర్ దాసరి గారు డైరెక్షన్, అక్కడి నుంచి మొదలు పెడితే బొమ్మరిల్లు, బొట్టు కాటుక, విజయ, ఇలా అన్ని వరుసగా మీతోనే అన్ని హిట్స్, అన్ని చాలా పెద్ద హిట్స్. అవును, అలాంటి ఒక వరవడిలో మీరు
మీ డేట్లు లేక పట్నం వచ్చిన పతివ్రతలకి చిరంజీవి గారు చాలా బాగా చేస్తున్నారని మీరు విజయబాబు నాయుడు గారు తీసుకెళ్ళి చిరంజీవి గారి ఇంటి ముందు దింపేసి నేను లోపలికి రాలేను, మీరు వెళ్ళి మాట్లాడండి అని ఆయన దింపేసి నేను వెళ్ళిపోయాను సార్. తర్వాత నేను వెళ్తాలే, నా కారు వచ్చేస్తుంది లోపల అన్నాడు సార్. వెళ్ళాడు, చూసి వచ్చాడు, బాగున్నాడు బాగున్నాడు, బాగా చేయిస్తున్నాడు, ఒప్పుకున్నాడు క్యారెక్టర్ కూడా అన్నాడు. ఆ క్యారెక్టర్ మోహన్ బాబును చిరంజీవి చిరంజీవి వాళ్ళు చేశారు, ఇద్దరు చేశారు, అది పెద్ద హిట్ అయింది. తర్వాత బొమ్మరిల్లు అనే ఒక సినిమా చేసాం మేము అప్పుడు, బ్లాక్ అండ్ వైట్ సినిమా. అప్పుడు ఎంత 5 లక్షలు ఎంత అయింది ఆ సినిమా మొత్తం, రోరింగ్ హిట్ అయింది అన్నమాట, చాలా పెద్ద హిట్. అప్పుడు ఎన్టీ రామారావు గారి యమగోళ కన్నా ఇది 2 1 రేటు రిలీజ్ అయింది. ఓకే, ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, వెరీ వండర్ఫుల్ సెంటిమెంట్ అనమాట. అలా అది బాపిరెడ్డి గారు ఏం చేశారంటే దాన్ని కమర్షియలైజ్ చేసి తీద్దాం, ఈసారి నువ్వు చేసినంత ఫ్యామిలీ ఓరియంటెడ్గా చేసావు, ఒక కమర్షియల్ హీరోని నేనేసిన క్యారెక్టర్ అనమాట అది. ఆ క్యారెక్టర్ కమర్షియల్ హీరోతో వేయించి మిగిలిన సెంటిమెంట్ అవన్నీ కూడా పెట్టి కమర్షియల్ వాల్యూస్ పెట్టి చేద్దామని చెప్పి ఆయన కథ మార్చి అప్పుడు చిరంజీవి గారిని ఆ క్యారెక్టర్ చేశారు. చిరంజీవి రావు గారి అన్న క్యారెక్టర్, రఘుపతి క్యారెక్టర్ మీరు చేశారు, రాజారాం చిరంజీవి గారు, అది అది కూడా పెద్ద హిట్. బెస్ట్ హిట్. అలాగే అంతకుముందు రామారావు గారు తమ్ముడని ఎలా అన్నారో చిరంజీవి గారు అన్నయ్య ఇలా అని కూడా బయట చాలా మంది అన్నారు. మేము మనవరి పాండవులు చేసినప్పటికీ గ్యాంగ్ లీడర్తో వచ్చిన, గ్యాంగ్ లీడర్తో ఎక్కువ. వాస్తవానికి ఈ 2 సినిమాల మధ్యలో మీరు చిరంజీవి గారికి అన్నయ్యగా ఒక సినిమా చేశారు, ఫుల్ ఫ్లెజ్డ్గా యుద్ధభూమి, రాఘవేంద్ర చాలా బాగుంటుంది. అవును, ఒకవైపు దాసనారాయణ నేనేమో రైతు, ఆయనేమో సైనికుడు, ఆయనేమో సైనికుడు, కిసాన్ జవాన్ ఆ కాన్సెప్ట్లు చేశారు రాఘవేంద్రరావు. మీరు దాసనారాయణరావు గారు ఇన్ని సినిమాలు వరుసగా చేస్తూ ఒకవైపు రాఘవేంద్రరావు గారు కూడా మీకు, ఒకవైపు జ్యోతి జ్యోతి కల్పన ఆమె కథ, ఆమె కథ ఆమె కథ ప్రేమలేఖలో సార్, నిప్పులాంటి నిజం నిజం ఇవన్నీ కూడా చేశారు రాఘవేంద్ర గారు. అప్పుడు రాఘవేంద్రరావు గారికి ఆ రోజుల్లో నేను అంటే ముందు 2 సినిమాలు శోభన్ బాబు గారి హీరోతో తీశారు, రాజా అని ఒకటి బాబు బాబు, ఆ 2 తర్వాత 3వ సినిమా జ్యోతి జ్యోతి. అక్కడి నుంచి అన్ని సినిమాలు నాతో చేశారు, 7-8 సినిమాలు 10 సినిమాలు చేశాం. తర్వాత ఎన్టీ రామారావు గారితో ఇద్దరు తర్వాత అవి హట్ వెళ్ళిపోయాడు, పెద్ద సినిమాల్లోకి వెళ్ళిపోయాడు సార్. జ్యోతి కల్పన ఆ విశేషాలు సార్ మీకు గుర్తున్నంత వరకు ఆ టైంలో మెమరీస్? జ్యోతి ఆ టైంలో నేను బాగా బిజీగా ఉన్నానండి, అప్పుడు చాలా బిజీగా ఉన్నాను. అయితే క్రాంతి కుమార్ కదా హీరో, క్రాంతి కుమార్ సినిమా అసలు మన నన్ను మళ్ళీ ఫోటోలు తీయించి ఇవన్నీ చేసింది ఈ క్రాంతి కుమార్ గారు, హనుమాన్ ప్రసాద్ గారే. అట్లా హనుమాన్ ప్రసాద్ గారి బ్యానర్లోనూ చాలా చేశాను, క్రాంతి కుమార్ గారి బ్యానర్లో ఆయన ఫస్ట్ ఈ జ్యోతి సినిమాలో హీరో క్యారెక్టర్ అయినాయా, మంచి క్యారెక్టర్ బట్టు అంటే అది చేద్దామని అనుకున్నప్పుడు హీరోయిన్గా జయసుధా నేను చంద్రమోహన్ కలిపి లక్ష్మణరేఖ అని ఒక సినిమా చేస్తాను గోపాలకృష్ణ గోపాలకృష్ణ గారిది. ఆ సినిమా చేసేటప్పుడు ఇక్కడ రోజు క్రాంతిగారు ఆఫీస్కి వచ్చి కూర్చునేవాడు సాయంత్రం పూట షూటింగ్ లేకపోతే, అక్కడ కూర్చున్నప్పుడు అడిగడే మీ సినిమాలో జయసుధా ఒక అమ్మాయి చేస్తుంది కదా ఎలా ఉంది అన్న, అంటే బాగుందండి బాగా చేస్తుంది క్యారెక్టరు అన్న. ఒక్కసారి ఆల్బమ్ తెప్పిస్తావా నాకు, ఒకసారి ఆల్బమ్ చూస్తానన్నాడు. వాళ్ళకి ఫోన్ చేస్తే ఇట్లా జయసుధా ఈ ఫోటోలు చూడాలంటున్నారండి, ఆల్బమ్ పంపిస్తారని పంపించారండి. అది చూసి బాగుందన్నారు, ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టారు. ఆ అమ్మాయికి ఆ క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్ను, ఒక ఇమేజ్ విపరీతమైన ఇమేజ్ వచ్చింది జ్యోతి సినిమాతో. అలాగే సినిమా కూడా చాలా సక్సెస్ అయింది, మంచి పాటలు మ్యూజిక్ కూడా మంచి చక్రవర్తి గారి మ్యూజిక్ అవన్నీ చాలా సక్సెస్ అయింది. ఈ లోపల మళ్ళీ మధ్యలో మేము జైబెరి పెట్టి వారాల అబ్బాయి నుంచి మొట్టమొదటి జైబెరి పెట్టక ముందు మొదటి సినిమా రామదండు అని తీసాం. అదే నేను అడగబోతున్నాను, బాలచంద్ర గారితో చేశారు? అదే అదే, బాలచంద్ర గారు యాక్చువల్ ప్రొడ్యూసర్గా చేశారు దానికి, ఆయన డైరెక్టర్ గారు లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు ఒరిజినల్ ఫిల్మ్, తమిళ్లో తీశారు మళ్ళీ పట్టాలమ్మని లక్ష్మి గారు డైరెక్ట్ చేశారు సరదాగా. ఆ సినిమా ఆవిడ యాక్ట్ చేయాలి, అందరూ నటించింది. ఆ సినిమా నాకు చూడగానే నాకు చాలా బాగా నచ్చింది, వెంటనే వెళ్ళి రైట్స్ కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత రీమేక్ చేయాలి అనుకున్నప్పుడు బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే లక్ష్మి గారితో ఒకసారి మాట్లాడతారా ఈ క్యారెక్టర్ చేయాలండి అని అంటే, ఆయన చేయదయ్యా నేనే ఆఫర్ ఇచ్చాను మళ్ళీ కూడా, నేను యాక్టర్ని కానీ సినిమా దర్శకురాలి కాదు, నేను అట్లా ఆ సైడ్ వెళ్దామని అనుకోవట్లేదు, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అండి అది అని ఒప్పుకోరండి సార్, అయితే మీరు చేయండి సార్, మీ సినిమాయే కదా, మీరు చేస్తేనే బాగుంటుంది అన్న. నేను చేస్తే బాగుంటుంది కానీ నేను అన్నీ చాలా కమిట్ అయిపోయి ఉన్నాను, నేను చేయడానికి అవకాశం ఉండదు, నా అసోసియేట్ ఒకతను ఉన్నాడు అతన్ని ఇస్తాను, అతనికి డైరెక్షన్ ఇవ్వండి, ఇంపార్టెంట్ సీన్లు పాటలు క్లైమాక్స్ అన్నీ నేను తీస్తాను, మిగిలిన రెగ్యులర్ సినిమాలన్నీ అతను తీస్తాడు, మిగిలిన సీన్లన్నీ రోజు నా దగ్గరకు వచ్చి అతను ఏ సీన్ తీస్తున్నాడో అడిగితే నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. అట్లా ఆయన దర్శకత్వ పర్యవేక్షణ అని మాత్రం ఏమన్నాడు అట్లా, ఆయనే సగం సగం సినిమా ఆయన డైరెక్ట్ చేశాడు, సగం ఈయన డైరెక్ట్ చేశాడు సార్.
రైటర్ క్యారెక్టర్ మీద అది కూడా మంచి హిట్ అయింది. చాలా పెద్ద మంచి క్యారెక్టర్, మంచి హిట్ అయింది. అక్కడి నుంచి మీకు నిర్మాణ రంగంలోకి రావాలన్న ఆసక్తి అక్కడ కలిగింది? కలిగింది. పూర్తి స్థాయి కలిగిన తర్వాత అప్పటికి గిరిబాబు నేను మొదటి నుంచి ఫ్రెండ్స్ అవటం. గిరిబాబుది జైబేరి బ్యానర్, వాళ్ళు మొట్టమొదట దేవతలారా దీవించండి, అందులో నేను కూడా క్యారెక్టర్ చేశాను, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అది హిట్ అయింది. దాని తర్వాత కృష్ణ గారు ఆయన కలిసి సింహగర్జన అని తీశారు, అది హిట్ అయింది. ఆ తర్వాత ఆయన ఆ బ్యానరు పక్కన పెట్టేసి మాధవి చిత్ర అని వాళ్ళ అమ్మాయి పేరు పెట్టుకుని సినిమా తీశాను. అందులో నేనే హీరోగా చేశాను. తర్వాత కొన్ని సినిమాలు చేశాను. అప్పుడు నేను చేస్తానన్నప్పుడు అడిగాను నేను, ఏమైనా జైబేరిలో ఇంకా చేయవా, మాధవి ఇదిలో చేస్తా, మాధవ చిత్రం అంటే ఇక అమ్మాయి పేరు కదా, ఇక అదే పెట్టాం అదే చేస్తాను అన్నాడు. సరే నాకు అది ఆ బ్యానర్ నాకు చాలా ఇష్టం అయ్యా, జైబేరి అనేది అది నువ్వు అభ్యంతరం లేకపోతే నాకు ఇస్తానంటే ఆ బ్యానర్ నేను తీసుకుంటాను, తీసుకో అన్నాడే. అంటే మీ ఇద్దరం కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్, ఆనాటికి ఈనాటికి కూడా క్లోజ్ ఫ్రెండ్, అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా. వెంటనే తీసుకో అన్నాడు. ఇక అక్కడి నుంచి వరాల అబ్బాయి అనే సినిమా మొదటి సినిమా తీసాం జైబేరి బ్యానర్ మీద, అది బంపర్ హిట్ అయింది. ఆ తర్వాత బ్యానర్ మీద వచ్చినవి అన్నీ కూడా పిచ్చి పంతులు, శ్రీదేవి, శ్రీదేవి, నిర్దోషి, నిర్దోషి, ఓతండి తీర్పు, శ్రావణమేఘాలు, శ్రావణమేఘాలు, ముగ్గురు మిత్రులు అన్నీ దాదాపుగా మేము 25 సినిమాలు తీసాం ఆ బ్యానర్ మీద. ఓ 20 ఫిల్మ్స్ సక్సెస్ అయింది, ఓ 4-5 ఫిల్మ్స్ మాత్రం ఫెయిల్ అయింది. అది అమ్మా కామరాజుని వచ్చానండి, అందులో అమ్మాయి కృష్ణవేడికి కూడా ఆ క్యారెక్టర్తో చాలా బుకింగ్స్ వచ్చేసాం. చాలా ముందు అమ్మాయి కూడా హీరోయిన్ వేసింది, వాళ్ళు హీరోయిన్గా చేసింది. ఇందులో ఆ కామెడీ క్యారెక్టర్ అది వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి అంటే వస్తుంది ఇట్లా, అది పెద్ద హిట్ అయింది. అది కూడా అమ్మాయి క్యారెక్టర్ హిట్ అయింది, సినిమా హిట్ అయింది, నాకు చాలా మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి ప్రొడక్షన్స్ కూడా రెగ్యులర్గా కథ చూసుకోవటం, నేనే హీరో, డైరెక్టర్ రాజాచంద్ర. అది కూడా ఫస్ట్ టైం బాపిరెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి బాపిరెడ్డి గారికి పరిచయం చేశాను. గురుగారి శిష్యుడు సరేనా? గురుగారి శిష్యుడు, ఆసర్ గారి దర్శనం. ఆసర్ గారు సినిమాలు చేసినప్పుడు ఇతను డైలాగ్ అది చెప్పడం నాకు, ఆ డైలాగ్ చెప్పే తీరు ఆయనకి కూడా మంచి డిక్షన్ యాక్షన్ ప్రమాణంగా చెప్పేవాడు. ఎందుకు ఇతని మీద నాకు చాలా ఇంప్రెషన్ వచ్చింది. వచ్చి విజయబాబురెడ్డి గారితో అన్నా, ఇట్లా రాజాచంద్ర అని ఒకతను ఉన్నాడు, అసోసియేట్ చేస్తున్నాడు అక్కడ, చాలా వర్తన కుర్రాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు అన్నా. అంటే తీసుకురావు సార్ రమ్మను అన్నాడు. తీసుకుని వెళ్ళా, వెళ్ళి పరిచయం చేశాను. చేస్తే కూర్చొని బొమ్మరెల్లి సినిమా మొట్టమొదట ఆయనే ఇచ్చాడు, విజయబాబురెడ్డి గారు ఇచ్చాడు. అది అయిన తర్వాత నేను వారాల అబ్బాయి ఇచ్చాను. మీరు వెంటనే చాలా అక్కడి నుంచి మా సినిమాలు అన్నీ దాదాపు 15 సినిమాలు నేను అతనే డైరెక్ట్ చేశాను సార్. అన్ని హిట్లే వరుసలా, వరుస హిట్లు అసలు వరుస. అదేంటంటే వెల్లు అంటారే, వెల్లువ మహిళా ప్రేక్షకులు, కుటుంబ ప్రేక్షకులు ఆ సినిమాలు బాగా ఆకట్టుకునే విధంగా. ముగ్గురు మిత్రులు అయితే టికెట్స్ దొరికేవి కదా సార్? అంటే ఒకే టైంలో ఒకే సంవత్సరంలో ఓతండ తీర్పు, ముగ్గురు మిత్రులు రెండు తీసాం, రెండు పెద్ద హిట్లే. చాలా పెద్ద హిట్స్ రెండు కూడా. 150 డేస్ ఆడి తర్వాత ఓతండ తీర్పుకేమో బెస్ట్ పిక్చర్ అవార్డు, నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు నంది అవార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ టైం ఏజ్డ్ క్యారెక్టర్ ఇటు అందులో. అవును, ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్ టైం ఓతండ తీర్పులో. మళ్ళీ మధ్యలో నాకే అనుమానం వచ్చింది, ఇది సక్సెస్ అవుద్దా లేదా, ఇవన్నీ వేస్తున్నాం, యంగ్ హీరోగా సినిమాలన్నీనేమో హీరోగా చేస్తున్నాం ఇది అని. పైగా అంటే మీకు షాక్ తగిలి చెయ్యి ఇదైపోతుంది. అలాగే మీరు మెకానిజం చేస్తారు, చాలా మంచి పేరు వచ్చింది, చాలా పెద్ద హిట్, ఒకే సంవత్సరంలో రెండు పెద్ద హిట్, పెద్ద హిట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఛానల్.